This conference will now be recorded. Hi friends, welcome back. In the mundu session lo manam patterns gurinchi discuss chesukunnam kada. Dan meeda meeku assignment ivadam jarigindi. Some friends have sent their tasks. Quickly we will go through. Durga Prasad garu ikkada venakathulu unnadi poorthiga manaku identify avaledu kabatti we can't say. కానీ ఈ వెనక ఇది ప్రీవియస్ సపోర్ట్ బ్రోకెన్ అయినట్లయితే ఇది బీపీసీ యాక్చువల్గా బ్రేక్అవుట్ పుల్ బ్యాక్ అండ్ కంటిన్యూషన్. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇది ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ లాంటిది అనమాట. ఇది అంటే వెనకాతల ఆ సపోర్ట్ లెవెల్స్ ఉన్నట్లయితే ఓకే. యాక్చువల్గా ఎప్పుడు కూడా బీపీసీ ప్యాటర్న్లో ఒక ప్యాటర్న్ ఆటోమేటిక్గా ఫైనల్ కంటిన్యూషన్లో ఒక ప్యాటర్న్ వచ్చేస్తుంటుంది ఎప్పుడు కూడా. ఇది బ్రేక్అవుట్ పుల్ బ్యాక్ అండ్ కంటిన్యూషన్ ప్యాటర్న్. ఆ కంటిన్యూషన్కి వచ్చేసరికి ఇక్కడ ఏమైంది గ్రీన్ రెడ్ రెడ్ వచ్చేసరికి మళ్ళీ ఇంకో ప్యాటర్న్ ఫామ్ అయిపోతుంది. సో ఇది సపోర్ట్ బ్రేక్ అయిన తర్వాత రెసిస్టెన్స్ దగ్గర మనకు ఆ ప్యాటర్న్ కనిపిస్తుంది అనమాట ఓకే. అండ్ దిస్ వన్ ఇది ప్రాపర్గా లేదు సార్ ఇది, ఎందుకంటే ఇంత చిన్న దీన్ని ఇలా తీసుకోలేము మనం. దీన్ని మీరు బేస్మెంట్ తీసుకొని ఇలా అనుకున్నారు, వి కాంట్ కాల్ దిస్ ఓకే. అండ్ ఇది కూడా ప్రాపర్గా లేదు ఇది. అండ్ దిస్ వన్ హౌ కమ్ ఎంగల్ఫింగే కానీ సపోర్ట్ ఏది సపోర్ట్ లేదు. ఇది డోజీయే, ఇది డోజీయే, స్పిన్నింగ్ టాప్లే. ఆల్రెడీ నేను రిపీటెడ్ టైమ్స్ నేను చెప్తూనే వస్తున్నా, ఎక్కడ పడితే అక్కడ వచ్చినవి మనకొద్దు, ముందు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్లు డ్రా చేయండి, ఆ డ్రా చేసి అక్కడ వచ్చినవి మాత్రమే తీసుకోండి. మరి దీన్ని డోజీ అన్నారు, దీన్ని స్పిన్నింగ్ టాప్ అన్నారు, మరి దీనికి ఏం పేరు పెట్టలేదు, దీనికి ఎందుకు పేరు పెట్టలేదు, దీనికి ఎందుకు పేరు పెట్టలేదు, దీనికి ఎందుకు, ఇవన్నీ మళ్ళీ స్పిన్నింగ్ టాప్లు డోబ్జీ డోజీలు మరబోజీలు అని కాంబినేషన్ కదా, మరి వీటికి ఎందుకు పేర్లు పెట్టలేదు. అప్పుడు చార్ట్ నిండా డే బిఫోర్ ఎస్టర్డే ఓకే ఆల్ రైట్ డే బిఫోర్ ఎస్టర్డే ఓకే యా అప్పుడు కొంత అయింది కదా ఓకే అగ్రీడ్ ఓకే. అందువల్ల వీ కాంట్ కాల్ దెమ్ ఆల్. ముందు ఎప్పుడు సపోర్ట్ రెసిస్టెన్స్ లైన్లు డ్రా చేసుకోవడం, అక్కడ ఏదైనా ప్యాటర్న్ వస్తే చూసుకోవడం, ఇవన్నీ కూడా ఓకే. దీన్ని మీరు ఇక్కడ లైన్ నాకు చూపిస్తే బాగుంటుంది. ఇదిగోండి ఈ లైన్ ఉంది కదా, దీన్ని మీరు ప్రీవియస్లో యాక్ట్ యాజ్ సపోర్ట్ బ్రోకెన్ యాక్టింగ్ యాజ్ రెసిస్టెన్స్ ఇలా మీరు లైన్ డ్రా చేసి ఇక్కడ ప్యాటర్న్ చూపిస్తే బ్యూటిఫుల్ అనమాట, బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ రైట్. అది త్రీ వైట్ సోల్డియర్స్ వెనకాతలు నాకు బేస్మెంట్ కనిపిస్తేనే దీని తాలూకా ఆ అథెంటికేషన్ నాకు తెలుస్తుంది, లేకపోతే ఐ కాంట్ కన్సిడర్ రైట్. ఈ వెనకాతల ఇది సపోర్ట్ అని నాకు వేరే ఏదో ఒక బేస్మెంట్ కనిపించాలి. యూ నీడ్ టు టేక్ ద స్క్రీన్ షాట్ అలాంగ్ విత్ దట్, అదర్వైజ్ వీ డోంట్ కాల్ దిస్. అండ్ దిస్ వన్ ఇట్ ఈస్ నాట్ ఇన్ త్రీ ఇన్ సైడ్ డౌనే బట్ క్లియర్ ప్యాటర్న్ అంటే ప్యాటర్నే బట్ వీ కాంట్ టేక్ దిస్ ఓకే. అండ్ అయినా మొన్న తీసినవి నిన్న ఎందుకు పెట్టారు మీరు నాకు, నేను మళ్ళీ ఫ్రెష్గా తీయాలి కదా. ఎనీవే ఇలా ఐడెంటిఫై చేస్తే మనకి ప్రాపర్ ఐడియా రాదు హరీష్. ఇక్కడ దీనికి బేస్మెంట్ వెనకాతల రెసిస్టెన్స్ ఏమన్నా ఉందా చూపించాలి నాకు, దీనికి సపోర్ట్ లేదు ఐ కాంట్ ఓకే. ఎంగల్ఫింగ్ కూడా కాదు ఇది, చూడండి ఎంగల్ఫింగ్ అంటే ఏంటి తెలుసా, ఇది ఇక్కడ రావాలి. మీరు చూపించింది ఇది బేరిష్ ఎంగల్ఫింగ్, ఇది గ్రీన్ కలర్ గ్రీన్ క్యాండిల్ రెడ్ క్యాండిల్, ఇది కింద కాదు పైన రావాలి, ఇక్కడ రావాలి ఓకే. అంతేతానే ఇది ఇక్కడ కింద ఎప్పుడు కూడాను ఒక రెడ్ క్యాండిల్ ఉండి తర్వాత గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి. ఫామ్ అయినట్లయితే దెన్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్. ఇది ఓకే కానీ దీనికి ప్రీవియస్ ఆ రెసిస్టెన్స్ పాయింట్ ఇక్కడ ఉండాలి. దీనికి ఇక్కడ ఏం లేదు, ఎంగల్ఫింగే బట్ ఏం లేదు, ఇది ఎంగల్ఫింగే బట్ ఏం లేదు, ఇది ఎంగల్ఫింగే బట్ ఏం లేదు. మరి నేను చెప్పింది మీరు ఏం వింటున్నారో నాకైతే అర్థం అవ్వట్లేదు. మార్నింగ్ స్టారే కానీ దీనికి సపోర్ట్ ఏది, ఈవినింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్ ప్రాపర్గా లేదు. ఐ విల్ షో యూ పీపుల్ వన్స్ అగైన్. డబుల్ టాప్, ఎస్ డబుల్ టాప్, దిస్ వన్ ఇస్ డబుల్ టాప్. దామోదర్ గారు దీన్ని ఎందుకు అనకూడదు చెప్పండి, సిమెట్రిక్ ట్రయాంగిల్ కదా,
చూడండి, ఇలాగా ఇలాగా చేస్తే సిమాంట్రిక్ ట్రయాంగిల్ వచ్చింది కదా, ఇక్కడ ఇలా వచ్చి ఇది బ్రేక్అవుట్ కొట్టింది. ఇది అఫ్ కోర్స్ ఇక్కడ మనకి మొత్తం చార్ట్ కనిపించట్లేదు కాబట్టి అప్ సైడ్ బ్రేక్ డౌన్ సైడ్ బ్రేక్ అనేది మనకు తెలియదు. ఓకే, నార్మల్ గా అయితే మాత్రం ప్యాటర్న్ అయితే సిమాట్రిక్ ట్రయాంగిల్, దట్స్ ఇట్. ఓకే, వాట్ ఎల్స్? ఎంగల్ఫింగ్ బట్ సపోర్ట్, వెనకాతల దానికి పాయింట్ ఉండాలి, లేకపోతే వి కాంట్ కాల్ దెమ్. ఎస్, ఇక్కడ ఒక సిమాట్రిక్ ట్రయాంగిల్ వచ్చింది చూడండి, ఇలా వెళ్తుంది వెళ్తూ ఇదొకటి ఇలా కనెక్ట్ చేస్తే ఇట్స్ ఎ సిమాట్రిక్ ట్రయాంగిల్. మీరు జీబీపీ యుఎస్డీలో H4లో చేశారు, ఎప్పుడు ఇది కొద్దిగా లాంగ్ బ్యాక్లో వెళ్ళారు. ఓకే రైట్, సో ఇలా డ్రా చేసి ఇలా డ్రా చేసినట్లయితే సిమాట్రిక్ ట్రయాంగిల్ బ్రేక్అవుట్ కొట్టింది. ఓకే, దిస్ వన్ డబుల్ టాప్, త్రీ వైట్ షోల్డియర్స్ అన్నారు, బాగుంది కానీ వెనకాతల సపోర్ట్ ఉందా లేదా అది కావాలి మనకి. ఎస్, ట్రయాంగిల్ లైవ్లో తీశారు, వెల్ రాజీవా. ఓకే, సో వాట్ ఈస్ దిస్ చార్ట్? నిఫ్టీ 50 ఇండెక్స్ లైవ్లోనేనా? అమ్మో, అంటే ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఎంత ఉందో, 15 మినిట్స్ ఎంత పడాలి, పడినట్లుంది అయితే, మరి పడింది కదా 15 మినిట్స్ ఇది లైవ్ అనేది. ఆల్ రైట్, చెక్. ఫిఫ్టీన్ మినిట్స్ కదా లైవ్ అంటే ఇదా, సో దిస్ వన్ ఇలా తీసారు ఇదా, ఇదేనా? అంటే లైవ్ కాదు, లెట్ మీ చెక్ ద డేట్స్. 19th జూలై, జూన్ ఇది కదా. ఓకే, లాంగ్ బ్యాక్ అయితే అతనికి ఎంత పడి ఉండాలి, ఎప్పుడు ఇది డేట్ ఇది 17 జూనా? ఇక్కడ చూద్దాం ఏం జరిగిందో, 15 మినిట్స్ టైం ఫ్రేమ్ కదా, 17 జూన్ దిస్ వన్ కదా, ఇదే కదా ఈ క్యాండిల్ చూపించారు, వెళ్ళిపోయిన చూసారా? ఓకే, యా మీరు డ్రా చేసింది ఇది, ఇది డ్రా చేశారు, సో ఇది ఎంత, ఇది 180 పాయింట్స్ వెళ్ళిపోయింది, క్లియర్ రైట్. ఇక్కడే వచ్చింది కదా మన లైవ్లో. ఓకే, ట్రయాంగిల్ కానీ ఇది ఫెయిల్ అయింది కదా, అంటే పూర్తిగా ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో అంత డిస్టెన్స్ వెళ్ళలేదు. దిస్ వన్ ఇస్ పర్ఫెక్ట్, ఇక్కడ ట్రయాంగిల్ అండ్ అగైన్ జేఎస్డబ్ల్యూ స్టీల్ సపోర్ట్ బ్రోకెన్ యాక్టెడ్ యాజ్ రెసిస్టెన్స్ ఫాల్ అండ్ డౌన్. ఓకే, అంటే ఇక్కడ ఈ బ్రేక్అవుట్నైనా ట్రేడ్ చేయొచ్చు, అగ్రెసివ్ ట్రేడర్ ఇక్కడ ఈ బ్రేక్అవుట్ను ట్రేడ్ చేస్తాడు, కన్జర్వేటివ్ ట్రేడర్ ఇక్కడ ట్రేడ్ చేస్తాడు. ఇక్కడ మళ్ళీ నాకు తెలిసి ఏదో ప్యాటర్న్ కూడా వచ్చి ఉండాలి, ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ లాంటిది, ఎందుకంటే ఒకటి గ్రీన్ ఒకటి రెడ్ అయ్యి ఉండాలి, రెడ్ అయితే అది ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అది. ఓకే, సో దిస్ వే వీ నీడ్ టు ఐడెంటిఫై ప్యాటర్న్స్, దిస్ ఇస్ పర్ఫెక్ట్. ఓకే, అంటే ఇక్కడ మీకు ట్రయాంగిల్ ఉంది, బ్రేక్అవుట్ పుల్ బ్యాక్ కంటిన్యూషన్ ప్యాటర్న్ ఉంది, అండ్ అగైన్ ఇక్కడ ఒక ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ వచ్చింది, ఇంకొకటి కూడా ఉంది, ఇదెందుకు మిస్ అయ్యారు? ఇలా చేసినట్లయితే అగైన్ ఇదొక ట్రయాంగిల్, ఇక్కడికి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదొక ట్రయాంగిల్, బ్రేక్అవుట్ ఇలా వచ్చి పుల్ బ్యాక్ తీసుకొని కంటిన్యూషన్, ఇక్కడ మళ్ళీ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి మళ్ళీ కిందకి పడింది కదా. ఓకే, అందువల్ల మనం వెనక్కి వెళ్ళి వెతికే కంటే ఎప్పుడు కూడా లైవ్లో మనకి చక్కగా దొరికేస్తుంటాయి. జేఎస్డబ్ల్యూఎస్టీలా, జేఎస్డబ్ల్యూఎస్టీ లైవ్లోనే ఉన్నట్లుంది ఇది, లెట్ మీ చెక్. ఇంకోటి కొద్దిగా మీకు, మీరు ఎలా చేస్తుంటారో నాకు తెలియదు కానీ
నేనైతే స్పాట్ లో చూస్తుంటాను. స్పాట్ చార్ట్స్ వేరే ఉంటాయి, ఫ్యూచర్స్ చార్ట్స్ వేరే ఉంటాయి. నేనైతే స్పాట్ చార్ట్ లో చూస్తుంటాను. ఓకే, ఎస్, ఇదిగోండి ట్రయాంగిల్ చూసారా, యాంగిల్ ఫింగర్ అక్కడ బ్రేక్అవుట్. ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో 10 రూపాయలు చాలా పడింది, అది పక్కన పెడదాం. చూడండి, ఇది సపోర్ట్ బ్రోకెన్, యాక్టెడ్ యాజ్ రెసిస్టెన్స్. ఇక్కడ యాంగిల్ఫింగ్ ప్యాటర్న్ చూడండి, ఇది జూమిన్ చేస్తాను, యాంగిల్ఫింగ్ ప్యాటర్న్ ఇక్కడ. ఓకే, కీ ఏరియా మీరు నాకు ఇలా డ్రా చేసి చూపించాలి. ఊరికనే యాంగిల్ఫింగ్ అని అంటే కాదు, ఇలాగ దానికి ప్రూఫ్ ఉండాలి. చూసారు, ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే లో యాక్టెడ్ యాజ్ సపోర్ట్, ప్రైస్ డిసెండింగ్ ట్రయాంగిల్ అలాగ కంప్రెస్ అవుతూ వచ్చింది, డౌన్ ట్రెండ్ ఇలాగ వచ్చి కంప్రెస్ అవుతూ వచ్చి ఇంకా ఇక్కడ ఇంకో బ్యూటీ ఉంది చూసారా. ఇగో ఓకే, ఈ లో ఇక్కడ వచ్చి ఏమైంది మీకు, మళ్ళీ 3 ఇన్సైడ్ డౌన్ ప్యాటర్న్. 3 ఇన్సైడ్ కాదు, ఈవినింగ్ స్టార్ కి ఆ ఈవినింగ్ స్టార్ అనలేము, 3 ఇన్సైడ్ డౌన్ అనలేదు. మొత్తం మీద ఈ సెకండ్ గ్రీన్ రెడ్ తర్వాత అగైన్ మీరు ఇక్కడ సెల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక ప్యాటర్న్ వచ్చింది ఇది. ఓకే, ఇక్కడ ఇది రెసిస్టెన్స్, ఇది ఫేక్ బ్రేక్అవుట్ కొట్టి మళ్ళీ రిటర్న్ వచ్చింది. సో ఫైనల్ గా మీకు ప్యాటర్న్ ఎక్కడ, రెసిస్టెన్స్ కింద ఫామ్ అవ్వాలి. ఓకే, ప్యాటర్న్ వచ్చేసరికి మీకు రెసిస్టెన్స్ కింద ఫామ్ అయింది కాబట్టి యూ కెన్ సెల్ ఇట్ హియర్. ఇది ఒక 3 రూపాయలు స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇది ఎంత, ఇది 8 రూపాయలు ఉందంటే ఒక 6 రూపాయలు. ఇక్కడ ఒక ఆపర్చునిటీ, అండ్ అగైన్ ఇది బ్రేక్అవుట్ కొట్టిన తర్వాత అగ్రెసివ్ ట్రేడర్ అయితే ఇక్కడే సెల్ చేస్తారు. సెల్ చేసి ఇది టార్గెట్ పెట్టుకుంటారు, 10 రూపీస్ వచ్చింది. కన్జర్వేటివ్ ట్రేడర్ అయితే ఇలా బ్రేక్అవుట్ కొట్టి పుల్ బ్యాక్ వచ్చి ఇక్కడ వచ్చింది ఈ ప్యాటర్న్. ఇక్కడ ఇప్పుడు స్టాప్ లాస్ ఇదే 4 రూపాయలు స్టాప్ లాస్, 6 రూపాయలు టార్గెట్. చిన్నదే, ఎక్కువ పెట్టుకోడు, ఎందుకంటే ఇది సపోర్ట్, ఇది 7 రూపాయలు ఉంది కాబట్టి 6 రూపాయలు టార్గెట్. ఇక్కడికి అది అయ్యింది. తర్వాత మళ్ళీ ఏం జరిగింది, ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ యాక్చువల్గా ఇది ఇది, దీన్ని కొద్దిగా యావరేజ్ చేయాలి కదా ఇది. ఓకే, ఇది చూసుకున్నట్లయితే అగైన్ ట్రయాంగిల్. ఓకే, ఈ ట్రయాంగిల్ ఏమైంది, ఇది ట్రయాంగిల్ ప్లస్ ట్రెండ్ లైన్ కూడా టచ్ అయింది. అంటే ఇక్కడే యాక్చువల్లీ సెల్లింగ్ ఆపర్చునిటీ వచ్చింది, దీన్ని 3 ఇన్సైడ్ డౌన్. యాక్చువల్లీ మార్నింగ్ స్టార్ లాగా ఉంటుంది కానీ 3 ఇన్సైడ్ డౌన్. ఇక్కడ సెల్ చేస్తే దీనిపైన స్టాప్ లాస్, మళ్ళీ ఒక 3 రూపాయలు స్టాప్ లాస్. ఏమైంది, ఆల్మోస్ట్ వెళ్ళింది 2.5 వరకు, 2 రూపాయలు 90 పైసలు వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చింది. అయితే ఆ వెళ్ళే క్రమంలో ఏమైంది, ఆ ట్రెండ్ లైన్ పాయింట్ ఇది ఏదైతే ఉందో దీన్ని ఇలా ఎక్స్టెన్షన్ చేశారు, దాన్ని టచ్ చేసి కిందకి పడింది మళ్ళీ. ఓకే, సో దిస్ వే ఇక్కడ మళ్ళీ మీకు ఇది ఒకటి ప్యాటర్న్, బ్రేక్అవుట్ పుల్ బ్యాక్ కంటిన్యూషన్ ప్యాటర్న్, అండ్ అగైన్ ఇక్కడ ఒక 3 ఇన్సైడ్ డౌన్ ప్యాటర్న్. ఒకవేళ అది మిస్ అయినట్లయితే ఇక్కడ మళ్ళీ ఒక ఆపర్చునిటీ, ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్. ఓకే, అది ఫైనల్ గా మళ్ళీ ప్రైస్ హెస్ కమ్ డౌన్ టు దిస్ ప్లేస్. సో జేఎస్డబ్ల్యూ స్టీల్లో లైవ్లో మీకు ఎన్ని ప్యాటర్న్స్ ఉన్నాయో చూసుకోండి. రైట్, ఇది సార్ ఎవ్రీవన్ ప్లీజ్ లిజన్ టు మీ. మనం ఏదో ఒకటి దగ్గర కాదు, ఇప్పుడు మనం ఇప్పుడు ఏదైతే ఐడెంటిఫై చేసామో ఇలాగా మీకు ప్రతి దానికి ఎందుకు ఇది చూపించారు అంటే మీకు అక్కడ ప్రూఫ్ చూపించాలి మీరు. ఓకే, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ ఇలా ఐడెంటిఫై చేసి మనకు కనిపించాలి. ఆల్ రైట్, ఇంకా ఉన్నాయా, దిస్ వన్ గుడ్. అది ఇలాగా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, అన్ని ప్రాఫిటబుల్ ప్యాటర్న్స్ తీసి చూపించడం కాదు, ఇట్ ఈస్ నాట్ దట్ ప్రాఫిటబుల్ ప్యాటర్న్, అది ప్యాటర్నా కాదా, స్టాప్ లాస్ హిట్ అయిందా, లెట్ ఇట్ హిట్. ఎందుకంటే నేను మీకు పాజిటివ్ ఆపర్చునిటీ ట్రేడ్స్ కంటే నెగిటివ్ ఎక్కువ ఎందుకంటే చూపిస్తుంటాను, ఒక భ్రమలోకి వెళ్ళిపోకూడదు. అంటే సో మెనీ సో కాల్ ట్రైనర్స్ చేసే పని యాక్చువల్గా ఇదేనండి, ఒక ప్యాటర్న్ చూపిస్తారు, ఆ ప్యాటర్న్ లో ప్రాఫిటబుల్ సెటప్స్ అన్ని చూపించేసేసరికి మనకి ఏంటంటే ఇంకా విపరీతమైన ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేసి, ఓ ఇంతేనా అనేసి ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసి రియాలిటీలోకి వచ్చేసరికి అప్పుడు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు లూజింగ్ ట్రేడ్స్ చూపించరు. మనం ఫ్యాక్ట్ ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయాలి. ఓకే, ఇక్కడ ఒక ఇందాక మీరు ఏదో చూపించారు, స్టాప్ లాస్ హిట్ అయింది కదా అన్నాను కదా, ఇట్స్ అ ఫ్యాక్ట్, మీరు దాన్ని ఐడెంటిఫై చేయలేదు. బట్ నేనేమంటున్నాను, స్టాప్ లాస్ హిట్ అయింది అది. ఇక్కడ ఇంకో ట్రయాంగిల్ ఇక్కడ వచ్చింది చూసారా, ఇంకోటి మిస్ అయ్యారు. ఇది ఒక ట్రయాంగిల్ జమ్మని వెళ్ళి టేక్ ప్రాఫిట్ హిట్ అయింది. ఓకే, ఏంటిది వేదాంతాలో,
Okay, right? So, all right. Double tops. Again, symmetric triangle. There you go. Okay. Double tops, ఇది double bottoms, stop loss hit అయినట్లే. Stop loss hit అవుద్దా, hit అవ్వదు అనుకుంటా. ఎందుకంటే ఈ మా టార్గెట్ ఇది, ఇదే తీసుకుంటాం కాబట్టి ఒకవేళ దగ్గరికి వెళ్ళి టేక్ ప్రాఫిట్ హిట్ అయితే హిట్ అవ్వాలి, లేదనుకుంటే వెనక్కి వచ్చి స్టాప్ లాస్ హిట్ అయ్యారు. ఏంటిది చార్ట్ ఇది? నిఫ్టీ కదా. ఎప్పుడు ఇది డేట్? ఇది ఏప్రిల్. టైం ఫ్రేమ్ 15 మినిట్స్. అంత వెనక్కి వెళ్ళగలవా? ఇక్కడ మీకు ఒకటి అర్థమవుతుందో లేదో, మీరు హోంవర్క్ చేస్తుంటే ముచ్చటేసి నేను ఇంకా ఎక్కువ టైం తినేస్తున్నాను. ఐ హోప్ దిస్ ఇదే కదా. ఇక్కడ వేస్తే 70 పాయింట్లు వెళ్ళలేదు, 46 వరకు వెళ్ళి రిటర్న్ వచ్చి స్టాప్ లాస్ హిట్ అయింది. ఓకే, ఇట్స్ అ లూజింగ్ ట్రేడ్. ఇక్కడ వచ్చింది చూడండి, ఈ మరి ఇది మళ్ళీ ఎంత, 46 పీపుల్ టార్గెట్ ఈ మరి హిట్ అయింది. ఇక్కడ ఫెయిల్ అయింది, ఇక్కడ 70 పీపుల్ పోతే ఇక్కడ మళ్ళీ వెంటనే ఇంకొక 46 పీపుల్లో మళ్ళీ మీకు ప్రాఫిట్ యాడ్ అయింది అట్లీస్ట్ సమ్హౌ. ఓకే, ఇది యాక్చువల్గా ప్రాపర్గా లేదు ఇది, బట్ అది ఇలాగే ఉన్నట్లయితే అగైన్ ఇట్స్ డబుల్ బాట్, డబుల్ టాప్. డబుల్ టాప్ ఇక్కడ ఇది చేసుకుంటే ఇది టార్గెట్. అది ఆల్రెడీ మనకు ఛాన్స్ ఇవ్వలే, నెక్స్ట్ డే క్యాండిల్ ఓపెన్ అవ్వడం డౌన్లో ఓపెన్ అయింది. ఆల్ రైట్, ఓకే. సో ఇంకా ఉన్నాయా హోంవర్క్స్? లెట్ మీ చెక్. హరీష్, ట్రయాంగిల్ గుడ్, బ్రేక్అవుట్ పుల్ బ్యాక్ కంటిన్యూషన్. ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ బీపీసీ ప్యాటర్న్ ఇక్కడ వచ్చింది, డిసెండింగ్ ట్రయాంగిల్, అండ్ అగైన్ మళ్ళీ ఇది ఇక్కడ వెళ్ళి ఇది రెసిస్టెన్స్ కింద ఇది అయ్యి ఇక్కడ చూడండి, ఇది మళ్ళీ ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్. మీకు ఎందుకు కనిపించట్లేదు? గ్రీన్ క్యాండిల్, ఒక చిన్న ఇండెసిషన్ క్యాండిల్, తర్వాత ఒక రెడ్ క్యాండిల్, 50% కంటే డౌన్లో క్లోజ్ అయింది. ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ అది. ఇక్కడ సెల్ చేసినట్లయితే ఈ పైన స్టాప్ లాస్ పెట్టుకున్నట్లయితే ఇది సపోర్ట్, దానికంటే కొద్దిగా కిందన. ఓకే, ఇది ఇక్కడ ఇది టార్గెట్, ఇది హిట్ అవుతుంది. 1:1.5 పెట్టుకుంటే చక్కగా హిట్ అవుతుంది. ఆ తర్వాత ఏమైంది, మళ్ళీ ఇక్కడ డబుల్ టాప్స్ వచ్చింది, డబుల్ బాటమ్స్. డబుల్ బాటమ్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏమైందో మరి నాకు తెలియదు. ఇక్కడ నుండి మళ్ళీ పైకి వెళ్ళిందో లేదో నాకు తెలియదు. డబుల్ బాటమ్, రిజల్ట్ ఏమైందో మరి. మొత్తం మీద ఇట్స్ ఎ ప్యాటర్న్, రైట్? ఇన్ఫ్యాక్ట్ ఇది ఒక డబుల్ బాటమ్ చూడండి. ఇది ఇలా వెళ్ళి ఇలా వచ్చి ఇలా వచ్చింది, నెక్ లైన్ క్రాస్ అయ్యింది. కానీ నేను మీకు చెప్పాను చూడండి, నేను మీకు చూపించినప్పుడు ఈ లో కంటే ఇది ఇంకా లో పడినప్పుడు వీ కాంట్ టేక్ ఇట్ అని చెప్పేసి అన్నాను నేను. దీనికి వేరే ఉంది, అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్లో వేరే ఉంది, అది చెప్తాను అన్నాను. కానీ దీన్ని డబుల్ టాపే, కానీ వీ కాంట్ టేక్ ఇట్ యాజ్ డబుల్ టాప్. ఆపర్చునిటీ కింద తీసుకోం, ఎందుకంటే ఈ ప్రీవియస్ లో కంటే ఇది ఇంకా కొత్తలో ఫామ్ అవ్వకూడదు. యాక్చువల్గా సో మెనీ పీపుల్ టేక్ ఇట్ యాజ్ ఎ డబుల్ టాప్, బట్ వీ డోంట్ టేక్ ఇట్ యాజ్ ఎ డబుల్ బాటమ్ కింద తీసుకుంటారు, బట్ వీ డోంట్ టేక్ ఇట్. ఇది డబుల్ బాటమ్, ఎందుకంటే దీనికంటే ఇది కొద్దిగా పైన ఉంది. సో దీన్ని తీసుకుంటాం, దీన్ని తీసుకోము, బట్ స్టిల్ యాక్చువల్లీ ఇట్స్ ఎ గుడ్ వన్. నిఫ్టీ ఎప్పుడుది ఇది? మీకు అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్లో నేర్పేది ఇక్కడ ఒకటి ఉంది యాక్చువల్గా. ఓకే, అది వచ్చిన తర్వాత ప్రైస్ జుమ్మని వెళ్ళింది. అది యాక్చువల్గా దీన్ని మీకు చూపిస్తాను తర్వాత. ఇది ఇప్పుడు ఇది 19th జూన్ కదా, నిఫ్టీ H1లో H1 నిఫ్టీ 19th జూనా? ఇదేనా? ఎస్. నేను దాన్ని జూన్ ఎలా చేస్తానో చూపిస్తాను, తర్వాత మిగతా సంగతులు చూద్దాం. ఆ జోన్ని కిస్ చేసిందా లేదా చూడండి, ఇక్కడ ఎలా కిస్ చేసి వెళ్ళిందో. యాక్చువల్గా ఈ విధంగా జోన్ డ్రా చేసి పెట్టుకుంటాం,
ఎక్కువగా అవన్నీ జోన్స్ చూస్తున్నారు కదా, ఇలా వెళ్ళిన తర్వాత రిటర్న్ వచ్చినప్పుడు ఇది జస్ట్ కిస్ చేసి చక్కగా వెళ్ళింది. అంటే ఇక్కడ మనం ఒక బయార్ పెట్టుకున్నట్టయితే హ్యాపీగా టైం ఇచ్చిందా మనకి, ముందు రోజే, ముందు రోజు ఈవినింగ్ క్యాండిల్లో అంటే 2:15 ఈ టైంలో మీకు బయ్యింగ్ ఆపర్చునిటీ వచ్చింది. 1 అవర్ టైం ఫ్రేమ్ అంటే స్వింగ్ ట్రేడింగ్, ఇది ఇంట్రాడేది కాదు ఇది. ఓకే, దీనికి స్టాప్ లాస్ ఎంత తెలుసా? 32 అంటే 35 పాయింట్ల స్టాప్ లాస్, ఇది టార్గెట్. 180 అంటే 1:5, కానీ మనం 1:3 పెట్టుకున్నా చాలు, 35 105 హ్యాపీగా హిట్ అవుతుంది. ఇక్కడ మనం ఏం ప్యాటర్న్లు చూడట్లేదండి, యాక్చువల్ ప్యాటర్న్ ప్రకారం అయితే ఇక్కడ బై చేస్తాం, అది వేరే ఇష్యూ. ఇక్కడ బై చేస్తాం ప్యాటర్న్ ప్రకారం, కానీ మనం ఇక్కడే బై చేస్తున్నాం. ఓకే, అంటే ఇక్కడ ఏమవుతుందంటే దీనివల్ల యువర్ రిస్క్ ఈజ్ బీయింగ్ రెడ్యూస్డ్, రివార్డ్ ఈజ్ బీయింగ్ ఇంక్రీజ్డ్. అంటే ఇక్కడ పాయింట్ మీకు ఒకసారి పెయింట్లో చూపిస్తా, వాట్ ఇస్ ద డిఫరెన్స్. ఇప్పుడు మీకు ఇది ఒక సపోర్ట్, ఎందుకు ఒక కారణంగా ఇక్కడ సపోర్ట్ జోన్ ఎక్కడ ఉంది అనుకుందాం. ఓకే, మనం ఇక్కడ ఒక ప్యాటర్న్ రెండు సినారియోలు డిస్కస్ చేద్దాం, 2 సినారియోస్. ఒక సినారియోలో మీకు ఒక ఇలా ఒక రెడ్ క్యాండిల్ ప్రైస్ ఇలా ఫాల్ అవుతుంది, వచ్చి ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. సపోజ్ ఇది జోన్ కింద తీసుకుందాం, ఓకే. సో ఇప్పుడు ఇక్కడ మీకు ఇది ఒక రెడ్ క్యాండిల్ తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, ఇక్కడ బై చేసాం అనుకుందాం. బై చేస్తే స్టాప్ లాస్ ఈ జోన్ లో పెడతాం. ఓకే, అంటే ఇక్కడ నుండి ఇక్కడ నుండి ఇది స్టాప్ లాస్. ఓకే, ఇది ఒక సినారియో. ఇంకొక సినారియోలో డైరెక్ట్ గా ప్రైస్ ఇలా వచ్చింది, ఇలాగే ప్రైస్ ఇలా వచ్చింది, ఇక్కడే బై చేస్తాం, ఇదే డైరెక్ట్. సో ఇప్పుడు స్టాప్ లాస్ ఎంత? ఇది స్టాప్ లాస్. ఓకే, దీనికి స్టాప్ లాస్ ఎంత ఉంది? ఎంత ఉంది దీని స్టాప్ లాస్? ఎంత? చాలా చిన్నది. అలాగే బయ్యింగ్ ఎక్కడ చేస్తున్నాం? ఇక్కడ బై చేస్తున్నాం. టార్గెట్ ఒకవేళ పెడితే ఇది రెసిస్టెన్స్ అనుకుంటే, సపోజ్ ఈ జోన్ లో రెసిస్టెన్స్ పెట్టుకుంటాం, ఎందుకంటే ఇది రెసిస్టెన్స్. కానీ ఎవ్రీ టైం అంత 100% వెళ్ళాలని రూల్ ఏం లేదు కదా, దానికంటే కింద టార్గెట్ పెట్టుకుంటాం. ఇక్కడ బై చేస్తే మీ టార్గెట్ ఏంటిది? ఇక్కడ నుండి ఇది టార్గెట్ కదా. అదే ఇక్కడ బై చేస్తే మీ టార్గెట్ ఏంటి? ఇక్కడ చూడండి, రిస్క్ ఎక్కువ ఉంది, రివార్డ్ తక్కువ ఉంది. ఇక్కడ రిస్క్ తక్కువ ఉంది, రివార్డ్ తక్కువ ఉంది, ఏది బెటర్ మనకి? సెకండ్ వన్ కదా, ఆబ్వియస్లీ. ఇక్కడ రిస్క్ కొద్దిగా ఎక్కువ తీసుకుంటున్నాం, ఇక్కడ రివార్డ్ ఎక్కువ ఉంది, తక్కువ ఉంది. ఇక్కడ రిస్క్ చాలా తక్కువ తీసుకుంటున్నాం, రివార్డ్ ఎక్కువ ఉంటుంది. టార్గెట్ జోన్ అదేనండి, టార్గెట్ జోన్ మనం ఏమి మార్చట్లా. ఎంట్రీ ఇక్కడికి బదులుగా ఇక్కడ తీసుకుంటున్నాం, ఎంట్రీ జోన్. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అనమాట, అది రైట్. సో హరీష్ వెరీ గుడ్, ఇది డబుల్ బాటమ్స్ బాగానే ఐడెంటిఫై చేశారు, మరి తర్వాత ఏమైందో నాకు తెలీదు, ఆల్రెడీ వెళ్ళినట్లు ఉన్నాం కదా, ఏమైందో. ఇది కదా, అంటే అకార్డింగ్ టు యువర్ నెక్ లైన్, ఇది నెక్ లైన్, ఇది అంత టార్గెట్ వెళ్ళలేదు, 190 వెళ్ళ. అంటే దీంట్లో ఉన్న డిసడ్వాంటేజెస్ అది. అదే ఇక్కడ బై చేసుకుంటే హ్యాపీ కదా,
190 పాయింట్లు ఇక్కడ వచ్చింది మీకు. ఓకే రైట్. సిమెట్రిక్ ట్రయాంగిల్ అసెండింగ్ కాదండి ఇది, అది పైనుండి కిందకు వస్తుంది, కింద నుండి వస్తుంది, అందువల్ల దీన్ని అసెండింగ్ అనలేదు. అసెండింగ్ అంటే స్ట్రైట్ లైన్ రావాలి, స్ట్రైట్ రెసిస్టెన్స్ రావాలి, అప్పుడు మాత్రమే దాన్ని అసెండింగ్ ట్రయాంగిల్ అంటాం. ఇది సిమెట్రిక్ ట్రయాంగిల్. ఇది ఇక్కడ ఇంకో డబుల్ బాటమ్ ఉంది, మరి ఇది ఇది నిఫ్టీ H1 ఆల్రెడీ మీరు చేసిందో ఇది మేలో. ఇదిగోండి డబుల్ బాటమ్, ఇది ఎందుకు వదిలేస్తున్నారు? చాలా చక్కని డబుల్ బాటమ్ ఉంది కదా, టార్గెట్ చక్కగా హిట్ అయింది. మొన్న మీకు ఎప్పుడో చెప్పాను లేదంటే ఇప్పుడు మీకు ఫ్రెష్గా వచ్చిందో, బోనస్ అనమాట ఇది. ఎందుకంటే ఇక్కడ బ్రేక్అవుట్ దగ్గర బై చేస్తే ఈ డిస్టెన్స్కి టార్గెట్ పెడతాం, టార్గెట్ పెడితే ఇక్కడెక్కడో టార్గెట్ పెట్టుకుంటాం. ఆ రోజు ఏమైంది, ఇక్కడ వరకు వచ్చింది, టార్గెట్కి రీచ్ అవ్వలేదు, రీచ్ అవ్వలేదు కానీ వెయిట్ చేస్తే నెక్స్ట్ డే ఇక్కడ ఓపెన్ అయింది. బోనస్ అనమాట, సూపర్ బోనస్. అంటే మీరు ఒక 100 పాయింట్లు టార్గెట్ పెడితే అది 250 పాయింట్లు టార్గెట్ ఇచ్చినట్లు. ఇవి జాక్ పాట్స్ అనమాట సమ్ టైమ్స్. ఇదేంటిది ఈవినింగ్ స్టార్లు, ఇవి వాలు. మీరు సింగిల్ క్యాండిల్ ప్యాటర్న్లకు వచ్చేసరికి దబ్ది, ఇది ఎంగల్ఫింగ్. ఓకే, ఎందుకంటే ఇది ప్రీవియస్ సపోర్ట్ బేస్ చేసుకొని. ఓకే, బట్ ఎంగల్ఫింగ్ ఫెయిల్ అయింది, ఎందుకంటే ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది ఇక్కడ. పైనుండి అలా ప్రైస్ ఎలా కంప్రెస్ అయ్యిందో చూడండి, అసలైన వదిలేస్తున్నారు మీరు చూడండి. ఇలా లైన్ డ్రా చేస్తే ఇలాగ దీన్ని 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 కలిపితే ఇలాగ వస్తే ఇది డిసెండింగ్ ట్రయాంగిల్. బ్రేక్ అయ్యింది, పుల్ బ్యాక్ వచ్చింది, ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ వచ్చింది, సెల్ వచ్చింది ఇది. ఓకే, ఇవెందుకు వదిలేస్తున్నారు మరి చూసుకోండి. ఎయిర్టెల్ జులై ఇవన్నీ తీసేద్దాం. బేసిక్ H1 ఓకే ట్రయాంగిల్ ట్రయాంగిల్. ఇది బ్రేక్అవుట్ అయ్యింది, ఎంత వెళ్ళింది ఇది 116.35 రూపాయలు చక్కగా వచ్చింది. బ్రేక్అవుట్ పుల్ బ్యాక్ కంటిన్యూషన్ రెడ్ క్యాండిల్. ఇది బీపీసీ ప్యాటర్న్ అండ్ అట్ ద సేమ్ టైం ఎంగల్ఫింగ్ ప్యాటర్న్, రెండు. ఈ రెండు క్యాండిల్స్ని మాత్రమే తీసుకుంటే ఎంగల్ఫింగ్ ప్యాటర్న్. ఎక్కడ సపోర్ట్ బ్రోకెన్ యాక్టింగ్ యాజ్ రెసిస్టెన్స్ అంటే ఎస్ఆర్ ఫ్లిప్. వాస్తవానికి బ్రేక్అవుట్ పుల్ బ్యాక్ కంటిన్యూషన్ చక్కగా వచ్చింది ఇది. ఓకే రైట్. సో ఇంకా దుర్గాప్రసాద్ గారు ఎంగల్ఫింగ్ నో అంటే, ఎంగల్ఫింగ్ నో అంటే మళ్ళీ బాగోదు, ఎంగల్ఫింగ్ మా ఎంగల్ఫింగే కానీ జోన్ కాదు ఇది. ఇది ఇక్కడ మార్నింగ్ స్టార్ అంటే ఆల్రెడీ ఇక్కడ చూడండి ప్యాటర్న్లు ఉంటాయి, ఇక్కడ ప్యాటర్న్లు. ఇదిగోండి పిఆర్ అంటే ఇక్కడ ప్యాటర్న్. అదే సార్ ఇప్పుడు ఈ వీటితో ప్రాబ్లం అదే మీకు. investing.com లో ఇది పి అంటే ఇక్కడ ప్యాటర్న్, మీకు ఇక్కడ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ చూపించేస్తాడు వాడు. మీకు షార్ట్ కట్స్ చాలా ఉన్నాయి సార్, నేను మీకు షార్ట్ కట్స్ చెప్పట్లేదు, కావాలనే చెప్పటం లేదు. ఏంటది మీరు పిలుసుకున్న చార్ట్, వాట్ ఈస్ దిస్ జీ ఎంటర్టైన్మెంట్? జీకి నెగిటివ్ న్యూస్ ఏదో వచ్చినట్లుంది. మీరు ఏ టైం ఫ్రేమ్లో తీసుకున్నారు అది? డైలీలో. ఓకే, ఇక్కడ దాని గురించి కాదు నేను ఇక్కడ మీకు చూపించాలనుకుంటున్నది వేరే. అంటే కొంతమందికి దీంట్లో ఒక అడ్వాంటేజ్ ఉంది. ప్యాటర్న్స్ గురించి మనం పెద్దగా కష్టపడక్కర్లే, వీడియో చూపించేస్తాడు. 7:30 అయిపోయిందా? ఓకే, ఇక్కడ పిఎన్ ఉందంటే ప్యాటర్న్ ఇది.
అది బుల్లిష్ కంటిన్యూషన్ రిలయబిలిటీ మీడియం అన్నాడు, బుల్లిష్ కంటిన్యూషన్ అంటాడు, అది బేరిష్ ఎంగల్ఫింగ్ అది. ఓకే, అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ నుండి జంప్ అయింది కదా, దానికి బుల్లిష్ ఎంగల్ఫింగ్ రిలయబిలిటీ మీడియం అంటాడు. ఓకే, బట్ వి కాంట్ టేక్ దిస్, అందువల్ల వీటిని మనం పట్టించుకోకూడదు. ఇది డివిడెండ్, అది ఫండమెంటల్స్ అది. ఓకే రైట్, సో మనకి దీంతో మనకి పెద్దగా పని అయితే ఏం లేదు. మీరు యాక్చువల్గా దీన్ని ఇక్కడ ఎంగల్ఫింగ్ కింద చూపిస్తే చాలా బాగుండేది, ఐ వుడ్ హ్యావ్ బీన్ వెరీ హ్యాపీ. ఇది ఈ ప్రీవియస్ లో యాక్ట్ డెస్ సపోర్ట్, యాక్చువల్ గా ఇది ఇక్కడ నుండి ఇలా పుల్ బ్యాక్ వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ ఎక్కడికి వెళ్ళి ఇక్కడ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ అయింది. ఓకే రైట్, ఇంకా ఏమన్నా ఉన్నాయా? బస్ ఆల్ రైట్, చాలు ఇప్పటికి, చాలా చూసాం కానీ మీకు ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ ఇలా మీకు ప్యాటర్న్స్ కనిపిస్తుంటాయండి. ఓకే, సో ట్రై టు ఐడెంటిఫై ప్యాటర్న్స్ లైక్ దిస్. కానీ గుర్తుపెట్టుకోండి, సింగిల్ క్యాండిల్, టూ క్యాండిల్, త్రీ క్యాండిల్ ప్యాటర్న్స్ ఐడెంటిఫై చేసినప్పుడు కీ ఏరియాలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లో ఫామ్ అవ్వాలి. అలాగే డబుల్ టాప్స్, డబుల్ బాటమ్స్ కానీ, హెడ్ అండ్ షోల్డర్స్ అండ్ ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్స్ అయితే మనకి స్క్రీన్ ఆన్ స్క్రీన్ లో టాప్ బాటమ్ లో కానీ టాప్ లో కానీ ఉండేటట్లు చూసుకోండి. ట్రయాంగిల్స్ సమ్టైమ్స్ మిడిల్ లో వస్తుంటాయి, సమ్టైమ్స్ బాటమ్స్ అండ్ టాప్స్ లో కూడా వస్తుంటాయి. ఓకే, సో ఆ విధంగా చూసుకొని వాటి తాలూకు రిలయబిలిటీ ఎంత ఉందో చూసుకోండి. లాస్ట్ టైం మీకు చెప్పాను నేను, విజిబిలిటీ, క్రెడిబిలిటీ అండ్ ప్రాఫిటబిలిటీ. విజిబిలిటీ చూసుకోండి, క్రెడిబిలిటీ దానికి నిజంగా అంత సత్తా ఉందా లేదో చూడలేదు మనం. చూసి ఆ క్రెడిబిలిటీ కూడా ఉన్నట్లయితే దెన్ మనం అది తీసుకున్నట్లయితే ఆ ప్రాఫిటబిలిటీ అనేది మనకు అక్కడ కనిపించడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ దిస్ సెషన్. ఇన్ ద నెక్స్ట్ సెషన్ వీ విల్ డిస్కస్ అబౌట్ indicators. Okay, this is 7:30 at now, 7:50 ki join avadam. Thank you, bye bye.